జానపద బ్రహ్మ మధుబాబు గారి అద్భుత సృష్టి చతుర్నేత్రుడు 55వ భాగం. తనకు ఆకలిగా ఉన్న మాటను మరిచిపోయాడు సాంబశివుడు. అడవి గూడెంలో ఆతిథ్యం తీసుకోవాలన్న కోరికను కూడా విస్మరించాడు. మాకు వాహనాలు కావాలి, మేము మా నగరాన్ని చేరుకోవాలి అంటూ నాయకుడి కూతుర్ని అడిగాడు. పదే పది నిమిషాల్లో సిద్ధం చేయించిందామె. ఎంతమందిలో ఉన్నా ఎటువంటి వేషాలు వేసుకున్నా వాళ్లని మేము గుర్తుపట్టగలం. నేను మా సైన్యం మీతో పాటు మీ నగరం వస్తున్నాం అంటూ తను వాళ్లతో కలిసి ప్రయాణమైంది. కాళ్ళు చేతులు విరిచికట్టి అగంతకులిద్దరినీ ఒక అశ్వం మీద చాపచుట్టలాగా పడేసి తమ వెంట తీసుకుపోయింది ఆటవిక సైన్యం. చీకట్లు దట్టమైనా ఆ విషయం ప్రతిష్టాన నగరంలో ఎవరికీ తెలియలేదు. నగరంలోని ప్రతి ఇంటిలో నుంచి బయటకు వచ్చాయి కాగడాలు. పుచ్చిపోయిన చెక్కలు ముక్కలతో పాటు బలంగా ఉన్న కొయ్య దుంగల్ని కూడా ఉపయోగించి నెగళ్లు వేయబడ్డాయి. ఆ పైన ఆకాశంలో పరిపూర్ణమైన పండు వెన్నెలు కూడా ఉండటంతో పట్టపగలుగా మారింది నగర వాతావరణం. గుంపులు గుంపులుగా మహాభైరవుడి ఆలయం ముందు పోగుబడ్డారు నగర ప్రజలు. పెద్ద పెద్ద కంఠాలతో మహాభైరవుడికి అనుకోని విధంగా తిరిగి వచ్చిన కార్తికేయుల వారికి జయజయధ్వానాలు చేస్తున్నారు. కోపం వస్తే శత్రువుల మీద కాలయముడిలా విరుచుకుపడతాడు కార్తికేయుడు. జాలి కలిగితే తన గుండెల్ని తీసి చేతులకి అందిస్తాడు. తన కుటుంబం మీద లేనిపోని అభాండాలు వేసి ఎన్నెన్నో కష్టాలకు గురిచేసిన రాజప్రతినిధిని కూడా క్షమించేశాడు. నగరాన్ని విడిచి నీకు ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళిపో, కావాలని ఉంటే వెళ్లి కళింగ పాలకుల పాదాల మీద పడి వారినే ఆశ్రయించుకుని బతుకు, వెళ్ళిపో అని ఆదేశించాడు. బతుకు జీవుడాని నగరాన్ని వదిలి వెలివాడలకు అవతలగా నిలుచున్నాడు రాజప్రతినిధి. నన్ను వదిలి చాలా తప్పు చేశావు. నిమళ్ల దిన్నె బందిపోట్లు నగరంలోకి వచ్చిన వెంటనే నువ్వు, నీ కుటుంబం, నీ చక్రవర్తి అందరూ గొటుక్కుమంటారు. ఎవరు ఎవరి మీద జాలిపడబోతున్నారో తెల్లవారేసరికి తేలిపోతుంది. కార్తికేయుడిని తలుచుకుని మనస్సులో అనుకుంటూ వేకువ కావటం కోసం ఎదురుచూడసాగాడు. పట్టుచీర కట్టుకుని నుదుటిమీద బంగారు నాణమంత కుంకుమ బొట్టుతో సర్వాంగ సుందరంగా తయారైన తన సహధర్మచారిణితో మమతలు పంచుకునే ముద్దుల ప్రియురాలు వందనాదేవితో మహాభైరవుడికి అర్చన చేయిస్తున్నాడు కార్తికేయుడు. పట్టుపావడాలు, పాంజేబులు, బంగారు హస్త కంకణాలు, మధురమైన వాసనలు వెదజల్లే సుందర పుష్పాలు, దివినుంచి భూమికి దిగిన దేవకన్యల మాదిరి ఆలయ ప్రాంగణంలో తిరుగుతున్న సాహితీ విరజల మీదనే ఉన్నాయి అందరి చూపులు. అరుగు మీద నుంచి కిందికి దిగాడు కేశవశర్మ. ఆలయం దగ్గరికి వచ్చాడు కాని ముఖద్వారాన్ని అధిగమించి లోపలికి పోలేదు. పోయిన సంపదకు మూడింతలు మహాభైరవుల వారికి సమర్పించుకుంటాం, మీ చేతుల మీదుగా స్వామివారికి అర్చన జరిపించండి అని చక్రవర్తి స్వయంగా వేడుకున్నప్పటికీ ఒప్పుకోలేదాయన. నా మనవడు వచ్చేదాకా లోపలికి రాలేను, వాడు తప్పకుండా వస్తాడు, పోయిన సంపదను తిరిగి తీసుకువస్తాడు, నాకు నమ్మకముంది అంటూ ఆలయం ఎదుటే కూర్చున్నాడు. లోపల పూజ సగం కూడా పూర్తి కాకముందే విపరీతమైన దాహం వేసింది ఆయనకి. అందరికంటే ముందుగా సాహితి గమనించింది ఆ విషయాన్ని. విరజకి చెప్పింది, ఇంటికి పోయి వచ్చే వ్యవధి లేదు, వీధులన్నీ జనంతో నిండిపోయి ఉన్నాయి, దిగుడుబావి దగ్గరలోనే ఉన్నది, పద పోయి తీసుకువద్దాం అంటూ ఒక రజత కలశాన్ని తీసుకుని సాహితితో బయలుదేరిందామె. నగరవాసులతో కలిసిపోయారు నిమళ్ల దిన్నె బందిపోట్లు. అందరితో కలిసి జయజయధ్వానాలు చేస్తూ దిగుడుబావి దగ్గరికి చేరుకున్నారు. అరిచి అరిచి గొంతులెండిపోయిన వారందరూ దిగుడుబావిలోకి దిగి దాహం తీర్చుకొని పైకి వస్తున్నారు. దుస్తుల్లో ఉన్న విషపు మొక్కల్ని చేతులతో నలుపుతూ బావిలోకి దిగిన దుర్మార్గుల్ని ఎవరూ అనుమానించలేదు. దోసిళ్లతో నీటిని తీసుకుంటున్నట్టు నటిస్తూ సిద్ధం చేసుకున్న విషపు మొక్కల రసాన్ని నీటిలో కలిపేశారు వాళ్లు. ఏమీ ఎరుగని వాళ్లలా పైకి వచ్చేశారు. వారి వెనుకే బావిలోకి దిగి తన చేతిలోని రజత కలశం నిండా నీటిని ముంచుకుని పైకి వచ్చింది విరజ. సాహితితో కలిసి ఆలయం దగ్గరికి వెళ్ళింది.
ఎంత వేగంగా ప్రయాణం చేసినా అడవి దారిలో ఉండగానే చీకట్లు దట్టమైపోవటంతో విపరీతమైన గిజాటుకు గురయ్యాడు మాధవుడు. చీకటి పడిన అదనులోనే జరిగిపోతుంది దారుణం. నగరంలోకి అడుగుపెట్టేసరికి ఎటువంటి వార్త వినబడుతుందో. తన వేదనను స్నేహితుడికి వినిపించాడు. అవును అరుపుల పిల్ల, అడగటం మర్చిపోయాను. ఈ విషయానికి విరుగుడేమైనా ఉందా? పక్కనే వస్తున్న నాయకుడి కూతురుని అడిగాడు సాంబు. నాకు ఒక పేరుంది, నీలాంబరి. ముఖం ఎర్రగా చేసుకుని కోపంగా సమాధానమిచ్చిందామె. నేనడిగింది విరుగుడు, నీ పేరు కాదు. తలపట్టుకుని విసుగ్గా అన్నాడు సాంబశివుడు. విరుగుడు అంటే విరుగుడు కాదుగాని ఉప్పుకి సున్నానికి ఈ విషమంటే సరిపడదు. అవి రెండూ తగిలితే ఇది నిస్సారమవుతుంది, పనిచేయదు. తనకున్న పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ చెప్పిందామె. ఈ విషప్రయోగం గురించి తెలిస్తే మన నగరంలోని వైద్యులు ఏదో ఒక మార్గాన్ని ఆలోచిస్తారు. వర్ధనుడికి తెలిస్తే నిమిషమాగడు అన్నాడు మాధవుడు. అదే ఇప్పుడు వచ్చిన బాధ. మనకి తప్ప ఎవరికీ తెలియదు. మనం అక్కడికి చేరుకునేసరికి రెండవ జాము కూడా గడిచిపోతుంది అన్నాడు సాంబశివుడు. పళ్ళు బిగించి వాహనాన్ని పరుగులు తీయించటంలో నిమగ్నుడయ్యాడు మాధవుడు. అంత ఆవేదనలోనూ ఆకాశంలోని నిండు చంద్రుణ్ణి చూస్తుంటే ఏదో విషయం గుర్తొచ్చినట్టే వచ్చి అంతలోనే మాయమైపోసాగింది. నగరం వెలివాడల వెలుపల ఒక చెట్టు కింద ముడుచుకు కూర్చున్న రాజప్రతినిధికి కూడా కలుగసాగింది తీవ్రమైన ఆతృత. చీకటి పడి ఒక జాము గడిచింది. నగరంలో నుంచి జయజయధ్వానాలు తప్ప మరే విషాదధ్వనులు వినరావటం లేదు. పని జరిగి ఉంటుందా? తన జీవితాశయం సఫలమవుతుందా అవదా? రెండవ జాము సగం గడిచే సమయంలో పరుగులాంటి నడకతో నగరం వెలుపలికి వస్తూ కనిపించారతనికి నెమళ్ల దిన్నె బందిపోట్లు. మీరింకా ఇక్కడే ఉన్నారేమిటి? ఈపాటికి అడవిదారిలో పరుగులు పెడుతూ ఉంటారని అనుకుంటున్నాం. అతన్ని గుర్తుపట్టగానే ఆనందంగా అడిగాడు ఒక బందిపోటు. అప్పజెప్పిన పని ఏమైంది? ఆతృతని అణచుకోలేక గబగబా అడిగాడు రాజప్రతినిధి. సజావుగా జరిగిపోయింది. ఈపాటికి ఆ నీటిని తాగిన వారందరూ చచ్చిపోయి గుట్టలు గుట్టలుగా పడిపోతూ ఉంటారు ఉత్సాహంగా చెప్పారు వాళ్ళు. మరోసారి నగరం వైపు చూశాడు రాజప్రతినిధి. విషాదధ్వన్లేవి వినరావటం లేదు. మొట్టమొదటిసారిగా ఆ ప్రయత్నం కూడా బెడిసికొట్టిందేమోనన్న అనుమానం అతనిలో అడుగుపెట్టింది. దుమ్ము తెరలు రేపుతూ వస్తున్న వాహనాలను, వాటిమీది ఆటవికుల్ని మొట్టమొదటగా నగర ద్వారం దగ్గర ఉన్న జనం చూశారు. చీకటి మాటను ఆటవికులు దాడి చేయటానికి వస్తున్నారు, పారిపోండి పారిపోండి! గగ్గోలుగా అరుస్తూ తలా ఒక పక్కకి పరుగులు తీశారు. రెండే రెండు క్షణికాల్లో భైరవాలయం దగ్గర ఉన్న చక్రవర్తికి కూడా తెలిసింది ఆ వర్తమానం. తన సైన్యాన్ని మొత్తం సిద్ధం చేయమని సేనాధిపతులకు ఆజ్ఞలు ఇస్తూ స్వయంగా బయలుదేరాడాయన ఎదుర్కొనేందుకు. నగర ప్రజలారా, శ్రద్ధగా వినండి. దిగుడు బావిలోని నీటిని ఎవరూ త్రాగవద్దు. విషప్రయోగం జరిగింది, జాగ్రత్త వహించండి. బిగ్గరగా అరుస్తూ రాచవీధిలో తన అశ్వాన్ని పరుగులు తీయించాడు సాంబశివుడు. బ్రాహ్మణ వీధిలో తమ భవంతి నిర్మానుష్యంగా ఉండటంతో ఆందోళనగా అశ్వాన్ని దిగాడు మాధవుడు. తనతో వచ్చిన ఆటవీకుల్ని చూసి భయంతో ఓ ఇంటి చాటున దాగున్న ఒక పౌరుణ్ణి చూసి దగ్గరికి పిలిచాడు. మాధవయ్యా, నువ్వా? మంచి సమయానికి వచ్చావు. ఈ ఆటవీకులెవరు? అప్పటిదాకా కలిగిన భయాన్ని మర్చిపోతూ వచ్చి అడిగాడు ఆ పౌరుడు. వీళ్ళు మనకి హితులే. మా కుటుంబం, మా తాతగారు అంటూ మాటల్ని ఆపాడు మాధవుడు. అయ్యయ్యో, నీకు తెలీదా? మీ నాన్నగారు కార్తికేయులవారు తిరిగి వచ్చారు. కళింగం వాళ్లు పట్టుకుపోయిన నీ చెల్లెలు, మీ మేనమామ కూతురు అందరూ ఆలయం దగ్గర ఉన్నారు చెప్పాడా పౌరుడు. తన చెవుల్ని తనే నమ్మలేక అయోమయంగా చూస్తూ తన అశ్వాన్ని అటుకేసి పరిగెత్తించాడు మాధవుడు. ముగింపు. దొంగిలించబడిన మహాభైరవుడి నగలతో క్షేమంగా తిరిగి వచ్చిన మనవడిని కౌగలించుకొని శిరస్సును ముద్దాడాడు కేశవశర్మ. స్వయంగా వేదమంత్ర పఠనం చేస్తూ వాటిని ఆలయంలోకి తీసుకుపోయాడు. వజ్రాల లోయలో తమకు తారసపడిన మహాకాయుడే తన తండ్రి అని తెలిసి మాధవుడు పడిన ఆశ్చర్యానికి పదింతలు ఎక్కువే పడ్డాడు కార్తికేయుడు. మంచుభూతం దెబ్బకు మహాబలవంతుడైన తనే తల్లకిందులైపోయాడు.
అటువంటి భూతాన్ని హతమార్చిన శక్తిమంతుడు తన కుమారుడు. అప్పటికప్పుడు ముహూర్తాలు పెట్టించాడు సాహితిని తన కుమారుడికిచ్చి వివాహం చేయటానికి. 5 రోజులు జరిగింది వివాహం. ప్రతిష్టాన నగరంలోని ప్రజలతో పాటు చక్రవర్తి పరిపాలనలో ఉన్న నగర ప్రజలందరూ పాల్గొన్న మహామహోత్సవం అది. నీడలా తన వెంట నిలబడి ఆ సంబరాల్లో పాలు పంచుకున్న నాయకుడి కూతుర్ని సాంబశివుడికిచ్చి వివాహం చేస్తే బాగుంటుందన్న ఆలోచన ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేకుండానే మాధవుడికి వచ్చింది. తన వివాహం ఆఖరి రోజున సాహితీ తను పెద్దలుగా నిలబడి ఆ వివాహం జరిపించాడతను. ఆ ఉత్సవం జరిగిన 2వ రోజున స్నేహితులు బంధువులు వెన్నంటి వస్తుండగా ప్రతిష్టాన నగరం చేరుకుని తన కూతుర్ని వివాహం చేసుకోమని అతన్ని అర్థించాడు చంపానగర పాలకుడు. అతనితో పాటు వచ్చిన ఆస్థాన పురోహితుడికి గాని అతని కూతురు కనకప్రభకి గాని అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డారు సాహితీ విరజలు. దేశ బహిష్కృతుడైన రాజప్రతినిధి స్థానంలో ఎవరిని నియమించాలో తెలియక కార్తికేయుల వారినే ఆలోచన చెప్పమని అడిగాడు చక్రవర్తి. మాధవుణ్ణి సంప్రదించాడు కార్తికేయుడు. నాయకుడి కూతురు రాణిగా సాంబశివుడికి నగరం మీద సర్వాధికారాలు కట్టబెట్టించాడు మాధవుడు. అడవిలో ఉన్న జాతులన్నింటినీ జయించి ఒక తాటిమీదికి తీసుకువచ్చాడు సాంబు. వారందరి సహాయ సహకారాలతో అజేయమైన శక్తిగా అవతరించాడు. దిగుడు బావిలో తను కల్పించిన విషం తప్పక తన ప్రభావాన్ని చూపించి తీరుతుందని ఎంతో నమ్మకంతో చాలాకాలం ఎదురుచూశాడు రాజప్రతినిధి. అతను చూస్తూ ఉండగానే ఎన్నెన్నో మార్పులు చిత్ర విచిత్రమైన పరిణామాలు జరిగిపోయాయి. భార్యాబిడ్డలతో హాయిగా జీవితం గడుపుతున్నాడు కార్తికేయుడు. నిత్య పూజలతో ప్రచండ హోమాలతో హోరెత్తిపోతోంది భైరవాలయం. తనెంతో నేర్పుగా రచించిన పథకం ఎందుకు పనిచేయలేదో 6 మాసాల తర్వాత అతనికి తెలిసింది. తాగునీటిలో ప్రత్యక్షమయ్యే సూక్ష్మజీవులు జనానికి చెడుపు చేయకుండా ఉండటానికి ప్రతి ఏటా నిండు పౌర్ణమి రోజున ఉప్పు సున్నం కలిపే ఆచారం ప్రతిష్టాన నగరంలో ఉన్నది. వైద్య శాస్త్రంలో దిట్టైన వర్ధనుడు ఆ రోజు చంద్రోదయం అయిన వెంటనే స్వయంగా వచ్చి ఉప్పు సున్నం దిగుడుబావిలో కలిపి వెళ్లాడు. రాజప్రతినిధి ఆ తరువాత కల్పించిన విషాన్ని నిర్మోహమాటంగా విరిచేసి ఎందుకూ పనికిరాకుండా చేసేశాయవి. అడవిలో ప్రయాణం చేస్తున్నప్పుడు మాధవుడికి గుర్తుకురాబోయి ఆగిన ఆచారం అదే. విషం కలిపిన నీటిని తాగి కూడా కేశవశర్మ నగర ప్రజలు అందరూ హాయిగా ఉండటానికి కారణం ఆ ఆచారమే. ఎన్ని దెబ్బలు తగిలినా ఎన్నిసార్లు అవమానాలు పొందినా తన ఆశయాన్ని మర్చిపోని రాజప్రతినిధికి ఆ మాట తెలిసిన వెంటనే మతిభ్రమించింది. పిచ్చి మాటలు మాట్లాడుతూ ఎటు పోతున్నాడో ఎందుకు పోతున్నాడో తెలియని స్థితిలో అడవుల్లోకి వెళ్లి అంతర్ధానమైపోయాడతను. తిరిగి ఎవరికీ కనిపించలేదు. సాహితి ద్వారా 2 రాఘవళి ద్వారా 2 బిడ్డలకు తండ్రయ్యాడు మాధవుడు. విచిత్రమేమిటంటే అరిచి కేకలు పెట్టే లక్షణం ఆ బిడ్డలెవరికీ సంక్రమించలేదు. నాయకుడి కూతుర్ని వివాహం చేసుకున్న సాంబశివుడికి ఒకే ఒక బిడ్డ. ఆ బిడ్డకు వచ్చింది పులికేకలు పెట్టే గుణం. విరజ వివాహం చేసుకోలేదు. తన నాట్యంతో మహాభైరవుణ్ణి అర్చిస్తూ తన సోదరుడి ఆనందంలో పాలు పంచుకుంటూ జీవితమంతా బ్రహ్మచారిణిగానే గడిపింది హాయిగా. మధుబాబు గారి జానపద సృష్టి చతుర్నేత్రుడు సుఖాంతం. ఇక మన ఆడియోబుక్ సిరీస్లో తదుపరి నవల రాచరికాలు, కత్తి యుద్ధాలు, గుర్రపు స్వారీలు, రాజకుమార్తెలు, రాజదర్బారుల కాలంలోకి షాడో టైం ట్రావెల్ చేస్తే అనే అంశంతో వచ్చిన 2 భాగాల చిచ్చరపిడుగు డాగర్ ఆఫ్ షాడో. మీకు తెలిసిన షాడో అభిమానులందరికీ ఈ విషయాన్ని తెలియజేసి సబ్స్క్రైబ్ కాని వారందరి చేత సబ్స్క్రైబ్ చేయిస్తారని ఆశిస్తున్నాను.